చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని రాజుల కండ్రిగ వద్ద ఉన్నటువంటి కల్వార్టు గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి రెండు పాయలుగా చీలిపోయింది. తద్వారా సత్యవేడు నుండి పుత్తూరు తిరుపతి ప్రయాణికులకు బస్సు సర్వీసులు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టు కొట్టుకుపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పరిశీలించి తక్షణం రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కల్వర్టు బ్రిడ్జి పైన ప్రజలెవరూ అవతలి వైపుకు దాటకుండా ఉండేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటం చేత రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం చేత గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మీ ప్రభుత్వం ఒకసారి ఒక మనిషి ఎప్పుడు ప్రాణం వస్తలేదు. మా ప్రభుత్వం కాపాడతాం కావాలి. ఇక్కడ